హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్డి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి నోకియా ఓనర్షిప్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎండి, హెచ్ఎండి నుంచి మనకి రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి అనమాట. ఒకటి హెచ్ఎండి క్రెస్ట్ అండ్ హెచ్ఎండి క్రెస్ట్ మ్యాక్స్. ఇది వచ్చినప్పటికి లాంచ్ ఈవెంట్ మనకి పెట్టలేదు, ఏవి పెట్టలేదు, జస్ట్ ట్విట్టర్లో అలా లాంచ్ చేశారు. అండ్ ఇంకా అమెజాన్లో పేజ్ కూడా అప్డేట్ అయితే చేయలేదు అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్స్, ప్రైజ్, అసలు ఇది సర్వైవ్ అవ్వగలదా, మొత్తం అన్ని ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఇంకెందుకు కలిసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చూసేది ఏంటంటే కెమెరా అంటున్నారు, చూద్దాం. మరి మెయిన్ కెమెరా వచ్చినప్పటికి మనకి 50 MP మెయిన్ కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సర్ అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 50 MP కెమెరా అయితే ఇచ్చారు. ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే దొరుకుతుంది. 6+128 వేరియంట్ అయితే మీకు అయితే దొరుకుతుంది. అండ్ 5000 mAh బ్యాటరీస్, 33 W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు మీకు మెయిన్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే యూనిసాక్ T670 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. ఇది వచ్చినప్పటికి 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. సేమ్ మ్యాక్స్ లో కూడా మీకు అదే ప్రాసెసర్ అయితే ఉంటుంది, బట్ రెండే రెండు తేడా ఉన్నాయి. వచ్చినప్పటికి ఫస్ట్ వచ్చినప్పటికి కెమెరా, ఇంకోటి వచ్చినప్పటికి స్టోరేజ్ అండ్ ర్యామ్ అనమాట. ఈ రెండు మనకి తేడా అయితే ఉంది. మెయిన్ కెమెరా మనం చూసుకున్నట్టయితే 64 MP కెమెరా అయితే వస్తున్నారు అండ్ ఎక్స్ట్రా 5 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే యాడ్ చేశారనమాట బ్యాక్ సైడ్. అండ్ వేరియంట్ వచ్చినప్పటికి అది 6120 అయితే దొరుకుతుంది. ఇది మీకు 8 256 GB వేరియంట్ అయితే దొరుకుతుంది. ఇది రెండింటి యొక్క ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనమాట. అండ్ ఈ ప్రైజెస్ మనం చూద్దాం. ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 6120 అయితే వస్తుంది కదా హెచ్ఎండి క్రెస్ట్, ఇది వచ్చినప్పటికి 14500 అయితే పెట్టారు. అండ్ దీని యొక్క అదే ఇంట్రడక్టరీ ప్రైస్ కింద, అదే ఫస్ట్ లాంచ్ ప్రైస్ కింద మనకి 13000 అయితే తీసుకొని వచ్చారు. అండ్ మ్యాక్స్ ఏదైతే ఉందో అది వచ్చినప్పటికి 16500 అయితే పెట్టి 15000 అయితే తీసుకొని వచ్చారు. అండ్ వీళ్ళిచ్చే స్పెసిఫికేషన్స్ ఎంత, పెట్టే ప్రైజెస్ మాత్రం ఎంత పెడుతున్నారు, మరి ఈ ప్రైజెస్కి ఇది మాత్రం సూట్ అవుద్దా లేదా చూస్తే కనుక అసలు సూట్ అవ్వదు. ఎందుకంటే యూనిసాక్ ప్రాసెసర్ అనేది మార్కెట్లో 10,000 లోపే ఇప్పటిదాకా చూసారు. 15,000 మీరు యూనిసాక్ ప్రాసెసర్ అసలు చూడలేదు. అండ్ అంత హ్యాండిల్ కూడా చేయగలదన్న నమ్మకం మ్యాక్సిమం ఎవరికి లేదు. కాబట్టి స్టార్టింగే వీళ్ళు ఏ స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రాసెసర్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే 15000 పెట్టేటప్పుడు 6 Gen 1 మినిమం ఇప్పుడు కన్సిడరేషన్లో ఉంది. Z9X 12000 అయితే తీసుకొని వచ్చారు, బట్ అది ఇంకా బెటర్ ప్రాసెసర్తో ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ బ్యాటరీతో ఉంటుంది. బట్ వీళ్ళు సర్వైవ్ అవ్వాలంటే స్టార్టింగే ఒక 6 Gen 1 ప్రాసెసర్ తీసుకొచ్చి ఉంటే బాగుంటుంది. బట్ వీళ్ళు చేసిన మేజర్ ప్లస్ ఏంటంటే డిస్ప్లే బాగా తీసుకొచ్చారు. ఫ్రంట్ కెమెరా వచ్చినప్పుడు 50 MP కెమెరా అయితే తీసుకొచ్చారు. ఇది నేను జస్ట్ స్పెసిఫికేషన్స్ చూసి చెప్తున్నది మాత్రమే. ఎలాగైతే కనుక స్పెసిఫికేషన్స్ చూసి ప్రైస్ చూస్తేనే మనం క్లారిటీగా చెప్పొచ్చు ఇలాగైతే ఇదైతే అసలు సర్వైవ్ అయితే అవ్వలేదు. ఇది మాత్రం కన్ఫామ్గా అయితే చెప్తున్నా. అండ్ వీళ్ళు ఇంకొక మొబైల్ అయితే లాంచ్ చేస్తారు నెక్స్ట్, నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కానీ లేదంటే ఇప్పుడే తీసుకొస్తారు. క్లారిటీకి ఏదో ఉన్నది వెళ్ళి హెచ్ఎండి స్కై లైన్ అని చెప్పేసి ఇంకోటి అయితే తీసుకొని వస్తున్నారు. ఈ స్కై లైన్ మరి ఉంటుందా లేదా చూద్దాం, అసలు సర్వైవ్ అవుద్దా లేదని. దీనిలో వచ్చినప్పటికి బెటర్ ప్రాసెసర్ అయితే మనం చూస్తున్నాం. అండ్ 7X Gen 2 అంటున్నారు, అది కూడా ప్రాసెసర్ కూడా చెప్పేస్తాను. 7X Gen 2 ప్రాసెసర్ అండ్ 108 MP కెమెరా అండ్ 50 MP కెమెరా. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చినప్పటికి మళ్ళీ 50 MP కెమెరా అంటున్నారు. కొత్త అన్రిపేరబుల్ అంటున్నారు, ఈ అంటున్నారు. మరి చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో. అది కూడా మనకి 20 లోపు పెడితే కనుక సర్వైవ్ అవ్వద్ది, లేదంటే అది కూడా సర్వైవ్ అవ్వలేదు. అండ్ ఇది దీని యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైసెస్ అండ్ మై ఒపీనియన్ అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఏదో అసలు ఈ మొబైల్ కన్సిడర్ చేయకూడదు, తీసుకోకూడదు కూడా. 15000 మనం చూసుకున్నట్టయితే ఇంకో 1000 రూపాయలు వేసుకుంటే మన ఆఫర్స్లో మనకి IQ Gen 9 దగ్గర 17000 వచ్చింది. నెక్స్ట్ ఆఫర్స్లో 16000 అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే CMF Phone 1 ఉంది. ఇంకా లేదు, నేను ఇంకా అంత పెట్టుకోవాలనుకుంటే 12000 మనకి Gen 9X కూడా ఉంది. 10000 మనకి ఇప్పుడు Moto G34 5G ఉంది. అండ్ దానికి సక్సెస్ ఇంకో ఫోన్ కూడా తీసుకొని వస్తున్నారు, Moto G45 సంథింగ్ ఏదో సిరీస్తో. జస్ట్ రెండు డిపార్ట్మెంట్ మనకి ఏదైతే ఉందో, డిస్ప్లే, LCD ప్యానెల్లో తీసుకొస్తున్నారు కదా, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ ఇంకోటి రెండు యాడ్ చేసి తీసుకొస్తున్నారు అనమాట. అవి ఉంటే కనుక బెటర్ ప్రాసెసర్ అండ్ బెటర్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం దానికి అయితే స్విచ్ అయిపోవడం సుఖం మనం. ఇప్పుడు ఇది హెచ్ఎండి ఏదైతే ఉందో ఇది అసలు ఒక్కరు కూడా కొని వేస్ట్ అని అడిగితే, కాకపోతే వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే 300+ సర్వీస్ సెంటర్స్ అండ్ 4000+ పిన్ కోడ్స్లో వీళ్ళే వచ్చి మీ దగ్గరకి రిపేర్ చేసి తీసుకెళ్తారు అనమాట. దగ్గరికి హోమ్ సర్వీస్ అయితే చేస్తారు సేమ్ లావాలాగా. అందరికీ తెలుసు నోకియా ఎందుకు ఫెయిల్ అయిందో, సేమ్ ప్రైస్కి మనకి ఆ స్పెసిఫికేషన్స్కి సంబంధం లేని మొబైల్స్ తీసుకొచ్చినందుకు మళ్ళీ అదే దారిలో వెళ్తారంటే కనుక హెచ్ఎండి కూడా ఎన్నో రోజులు ఆగదు, అది మాత్రం కన్ఫర్మ్. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.